సిఎంటి వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్య అంశాలు. కోటం చందర్ ఆధ్వర్యంలో ఘనంగా మాతృమూర్తుల మహాపూజోత్సవం. 2018 మాతృమూర్తులను పాదవందనం చేసుకున్న కుమారులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షులకు కాంగ్రెస్ నేతల ఘన స్వాగతం. కవితాశ్రమంలో మదర్ తెరిసా విజ్ఞాన ప్రతిష్టాపన. మాతృమూర్తుల దినోత్సవంలో ప్రపంచ మాత ఘన సత్కారం. టెక్నిక్రాస్ స్కూల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఆనందోత్సవాల మధ్య 1997-98 బ్యాచ్ విద్యార్థుల సమ్మేళనం. హుస్నాబాద్ లో రైతు బంధు చెక్కులు పంపించేసిన ఎస్పి మహేందర్. గరిమిల్లపల్లి కలికోట గ్రామాల్లో రైతు బంధు చెక్కులను పంపిణీ చేసిన స్పీకర్ మధుసూదనాచారి. ప్రపంచ మాతృమూర్తి దినోత్సవాన్ని పురస్కరించుకొని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కోరికని చంద్ర ఆధ్వర్యంలో సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 2018 తల్లులను వారి కుమారులు ఘనంగా పాదాలు వందనాలు చేసుకుని పూజించిన తీరు రాష్ట్రంలోనే ఒక కొత్త చరిత్రను సృష్టించింది. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోరికని చంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవ పూజ కార్యక్రమంలో 2018 మాతలను పూజలు అందుకున్నారు. చందర్ తన తల్లి పాదపూజ చేసి ప్రారంభించారు. ఈ ఉత్సవంలో మేయర్ కొంకట లక్ష్మీనారాయణ, ప్రభుత్వ చీఫ్ కొప్పుల ఈశ్వర్ సతీమణి, కొప్పుల స్నేహలత సంయుక్తంగా జ్యోతి ప్రజ్వలన చేశారు. 2018 మాతలకు చేసిన పూజానంతరం వెండి నాణాలతో ఘనంగా సత్కరించారు. పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాని పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. ఈ సందర్భంగా చందర్ మేయర్ మాట్లాడారు. ఈరోజు
అంటే అమ్మని దైవంతో పోలుస్తాం. దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని మనకు అందించింది. అమ్మ మొదట ఉయ్యలో వేసినాడే మనకు గురువుగా మారే పాఠాలు నేర్పిస్తుంది. జోచు కాండంగా జోగము కొందా లాలి పండానంద రామ గోవింద. అంటే నువ్వు అద్భుతుడి కావాలి, నువ్వు రాముడంతటి గొప్పవాడిని కావాలని అమ్మ ఉయ్యల్లో వేసినాడే మనకు నేర్పినటువంటి పాఠం. కాబట్టి తల్లులని గౌరవిద్దాం, పూజిద్దాం. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి చంద్రదేవికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు ఒక తల్లిగా తెలియజేస్తూ అన్ని కంటే ముఖ్యమైనది మాతృత్వం. ఆ మాతృత్వంలో ఉన్న మాతృత్వం అనేది అమ్మ ఎన్ని ప్రవేశించబడుతుందో ఆ తల్లి బిడ్డని ప్రసవించిన తర్వాత ఆ తల్లి ఆ పొట్టేలో ఉన్న బిడ్డను చూసి తల్లిదండ్రులతో అన్ని సర్వసాన్ని కష్టాన్ని అందరి ముందు పడిన బాధల్ని కష్టాన్ని మర్చిపోయి ఆ బిడ్డలు అన్ని రకాలుగా చూస్తుంది. అలాగే ఆ తల్లి అన్ని మర్చిపోయి ఆ బాధలు అన్ని మర్చిపోయి ఎట్లయితే బిడ్డను చూసుకుంటుంది. కానీ ఈ రోజున బిడ్డలు తల్లిని ఉన్న నిన్న కాకుండా ఉన్న ఈ మధ్యకాలంలో ఈ పారిశ్రామిక ప్రాంతంలో ప్రేమేసి కానీ మనుషులకి ఏం చెప్పాలని అన్నమ్మలు కానీ అభిజ్ఞాన కానీ ఒక తనుడు ఏదో తప్పు పని చేశాడు. ఆ తప్పు పనికి మీడియాలో మంది పని చేశాడు. చాలా బాగా అనిపించింది అన్నీ గోనెలాంటిలో కట్టి ఒక మహరి గోడ పక్కన పారిశ్రామిక పరిశ్రమ ఉంది. తనని ఉన్న ప్రాణంతో ఒకటి ఆ తల్లి అట్లాంటి విధంగా మన ప్రాంతంలో ఉన్నారా అనిపించింది. చాలా బాగా అనిపించింది. దయచేసి తల్లిదండ్రులు ఏమన్నా తెలిస్తే దెబ్బతగిలింది అని అంటే అమ్మా అంటుంది, ఏదైనా కావాలి అని అంటే అమ్మా అని అడుగుతుంది. ఈ మంచి ఎదగడానికి అమ్మప్పుడు అమ్మ కాళ్ళు అమ్మని కారణంగా ముందు సంబంధించింది. అందరూ మేయవులు అందరూ ప్రవర్తలు అందరూ కూడా వేస్తూ ఉంటారు.
పూజోత్సవ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సాగండి శంకర్, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఎస్ మారుతి, కార్పొరేటర్లు నడిపల్లి అభిషేక్రావు, దాసరి ఉమాదేవి, నాయిని భాగ్యలక్ష్మి, కోప్సన్ సభ్యులు చెరుకు బుచ్చిరెడ్డి, తస్లిమా బేగం, దీటి బాలరాజు, శంకర్ గౌడ్, రాజేశం తదితరులు పాల్గొన్నారు. మూడవ విడత కాంగ్రెస్ ప్రజాచైతన్య బస్ యాత్రలో భాగంగా ఆదివారం సాయంత్రం మంచిర్యాలలో జరిగే బస్ యాత్రకు వెళ్తున్న టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, సభ్యురాలి శ్రీధర్ బాబులకు గోదావరికి బిగెస్ హౌస్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు కండువాలు కప్పి ఘనంగా స్వాగతం పలికారు. 13 నుంచి 17 వరకు మంచిర్యాల ఇతర జిల్లాలో ఉన్న మూడో విడత కాంగ్రెస్ పాదయాత్రకు వెళ్తున్న వీరికి స్థానిక నేతలు బడికల రాజలింగం, కాల్వ లింగస్వామి, ఎంఎస్ రాజ్ ఠాగూర్, మహంకాళ స్వామి, బొంతవ రాజేష్, బొమ్మక రాజేష్, ఎం రవికుమార్, ఎండి ముస్తాఫా, రవి యాదవ్, కొప్పుల శంకర్, సుతార్ లక్ష్మణ్ బాబు, పీక అరుణ్ కుమార్, నెలకంటి రాము, ఫక్రుద్దీన్తో పాటుగా అధిక సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు వీరికి స్వాగతం పలికారు. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రో క్యాటరీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోలియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. చలో చలో మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, కిరాణం కన్నయ్య పాలోసే పాపయ్య, పరుగులతో సాగించే ప్రయాణం మీదయ్యా. రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా. రామయ్య ఆలితో పిల్లలకేరి తలతో సరదాగా సాగాలి. చలో 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 అరి క్లిక్ మీద సవారీ, చలో చలో చలో. చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క చికిన్, చిప్పి చికిన్ చక్క. హే చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన, హలో హలో అంటూ మనం చేద్దామా సవారీ హోండా పైన. సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయవరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. రామగుండం తప్తాశ్రమంలో ప్రపంచ మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా అభివృద్ధిపురం ఆధ్వర్యంలో ప్రపంచ మాతగా గుర్తించబడిన మదర్ తెరసా విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ఫోరం అధ్యక్షులు పెద్దంపేట శంకర్ అధ్యక్షత జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా మేయర్ కొల్కర లక్ష్మీనారాయణ, విశిష్టాతిథిగా ఏసీపీ రక్షిత కేమూర్తి, కార్పొరేటర్ మారుతి, టీఆర్ఎస్ నాయకులు దీటి బాలరాజు పాల్గొని ప్రసంగించారు. ఆశ్రమంలో మదర్ తెరసా విగ్రహాన్ని
అతిథులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇంటర్నేషనల్ మదర్ డేకి మదర్ థెరిసా స్టాచ్యూ అన్వీల్ చేయడానికి పిలిచారు. ఐ లైక్ థ్యాంక్ యూ ఫర్ దాట్. అండ్ టుడే ఇంటర్నేషనల్ ఉమెన్ సారీ మదర్స్ డే వి ఆర్ సెలబ్రేటింగ్ ఇట్ టు యునో టు షో దట్ మదర్స్ ప్లే సచ్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఈ ఒక రోజు ఏమి సెలెక్ట్ చేసినాము అంటే దట్ వేరే టైం వీ హ్యావ్ టు షో దట్ యునో వీ లవ్ అవర్ పేరెంట్స్ ఎస్పెషలీ అవర్ మదర్ because తల్లి plays a very important role in shaping a child's life. వాళ్ళు యూనో ఎట్లా I mean when they grow up ఎవరు వాళ్ళు ఎట్లా ఉంటారు దట్ డిపెండ్స్ ఆన్ ద మదర్. ఇప్పుడు వాళ్ళు ఏమైనా చెడ్డ పని చేస్తే ఫస్ట్ బ్లేమ్ వెళ్ళది మదర్కి, సో మదర్కినే వెళ్తుంది. వాళ్ళు మంచి వాళ్ళు అయితే మదర్కినే వెళ్తుంది. సో ఇన్ బోత్ వేస్ మదర్ ప్లేస్ అ వెరీ ప్రామినెంట్ రోల్. సో వై ఈ మదర్ థెరిసా స్టాచ్యూ ఈ అన్వెల్డ్ అంటే మదర్ థెరిసా ఇస్ నాట్ ఫ్రమ్ ఇండియా, ఇండియా నుంచి కాదు. షీ వాజ్ నాట్ ఫ్రమ్ ఇండియా బట్ షీ స్టిల్ కేమ్ టు ఇండియా. ఈ ఇండియాని వాళ్ళు వాళ్ళు మదర్ మదర్ థెరిసా షీ టుక్ ఆల్ హోమ్లెస్ పీపుల్ అండ్ ఎవరెవరు వాళ్ళు చెత్తవాళ్ళు ఉంటారు వాళ్ళన్నీ షీ టుక్ అండర్ హర్ కేర్. అంటే వాళ్ళకి రిలేషన్ లేదు, ఈ కంట్రీకి సంబంధమే లేదు, బట్ స్టిల్ షీ మేడ్ ఇండియా అవర్ హోమ్
and she looked after everyone, not just children, their girls. Especially Kolkata city lo idi chaala problem undi, pedda problem. Vallandariki she became a mother. That is why she got mother ani peru. ఇప్పుడు అంత గొప్ప పేరు, ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ అంటిల్ మేము వాళ్ళు బయాలజికలీ మదర్ అయితే మాత్రం వస్తుంది. బట్ ఎవరైనా తల్లి అని పిలిచేదానికి అంటే వాళ్ళు ఎంత శ్రద్ధతో పని చేశారని మీకే అందాజు ఉంటుంది. సో రికగ్నైజింగ్ హర్ అండ్ ఈ స్టాచ్యూ అన్వే చేసినాకి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శంకర్ గారు అగైన్. నిర్వాహకులు రవీంద్ర నాయక్, దయానంద్ గాంధీ, మ్యాజిక్ రాజా, సతీష్ సురగు, శ్రీధర్ రహీం పాషా, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గోదావరి కని మార్కండేయ కాలనీలోని 1999 బ్యాచ్ లిటిల్ స్కూల్ విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనంకు స్థానిక శ్రీలక్ష్మి గార్డెన్ లో నిన్న ఘనంగా జరుపుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత ఆనాడు ఎస్ఎస్సి చదివి పూర్తి చేసిన విద్యార్థులందరూ కలిసి ఒక కుటుంబ వాతావరణాన్ని మరిపించే విధంగా తమ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఆనాడు ఉపాధ్యాయుల పనితీరుపై ముచ్చరించుకుంటూ ఆనందాలను పంచుకున్నారు. ఈ సమ్మేళనంలో ఆనాడు వీరికి చదువు చెప్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ పాఠశాల కరస్పాండెంట్ కొరల ఆనందం దంపతులను సాల్వతో సత్కరించారు. అటువంటి విద్యా సంస్థలో మీరందరూ చదువుకొని
ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ గౌరవప్రదమైనటువంటి ఉద్యోగాలు చేస్తూ ఈనాడు దాన్ని కలగడం అనేటువంటిది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. నాకు యాక్చువల్ విషయం ఇక్కడ మిడిల్ క్లాస్ స్కూల్ పిల్లలు విద్యార్థి విద్యార్థులందరూ కూడా కలుసుకుంటున్నారనేటువంటి విషయమే నేను ఒక ఏదో ఒక చిన్న సమయంలో నాకు అనుకూలమైనటువంటి సమయంలో నేను వాట్సాప్ చూస్తుంటే మల్లికార్జున రెడ్డి గారు చేశారంటే అప్పుడే ఆ మెసేజ్ పంపించడం జరిగింది. మేము అందరం మా యొక్క గడిచిపోయిన కాలాన్ని స్మరించుకోవడం నేను ఈ కార్యక్రమం చెప్పి నాకు ఇంత పెద్ద వ్యవస్థను నిర్మించి కొన్ని వేల మంది భవిష్యత్తులను తీర్చిదిద్దడానికి ఒక గోదావరి లాంటి ఒక పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు సౌకర్యాలు మెరుగుపడి ఉండొచ్చు కానీ ఒక 30 సంవత్సరాల క్రితం ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి ఒక ప్రాంతంలో ఒక విద్యార్థుల సమ్మేళనానికి ధన్యవాదాలు. మేము ఆల్మోస్ట్ 20 ఇయర్స్ హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చాను. బికాస్ ఆఫ్ మా ఫ్రెండ్స్ని నా టీచర్స్ని కలవడానికి వచ్చాను. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు దేవేందర్, సిహెచ్ సదానందం, ఎం నరేష్, రమేష్, ప్రసాద్, దేవేందర్తో పాటు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పరిధిలోని రైతు బంధు పథకం చెక్కులను ఏసీపీ మహేందర్ రైతులకు ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేందర్ రైతు బంధు పథకంలో అక్కన్నపేట పోలీస్ పరిధిలోని గౌరెల్లి, రామారం, గాంధీపల్లి గ్రామాల్లో పాల్గొని పాస్ పుస్తకాలు, చెక్కులు రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఎస్ శ్రీనివాస్, రెవెన్యూ సిబ్బంది, రైతు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ధర్మిల్లపల్లి, కలికోట గ్రామాల్లో స్పీకర్ మన్సూర్ అంచారి రైతులకు చెక్కులు, పట్ట పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మన్సూర్ అంచారి పంపిణీ అనంతరం ప్రజలు ఉద్దేశించి ప్రసంగించారు. వ్యవసాయం ఒక పండుగ కావాలని, రైతే రాజు అని సీఎం కేసీఆర్ రైతు బంధు అని కొనియాడారు. అంటే వ్యవసాయం చేసుకోవాల్సిన రైతన్న పోలీస్ స్టేషన్ ఉంటాడు, వ్యవసాయం చేసుకోవాల్సిన రైతన్న తహసీల్ ఆఫీసులు ఉంటాడు, వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి రైతన్న కోర్టులో చుట్టుకున్నాడు. ఈ దండగాను చేసినటువంటి దండగ పనులు పనులు చేస్తూ ఉన్నారు. మా రైతులు నేను రైతులు కాదు, కానీ రైతుల గురించి నా దృష్టి ఏంటంటే అన్ని సమస్యల గురించి నాకు ఇంతమంత కూర్చో అవగాహన. ఈ దండగన్న దరిద్రం చేసినటువంటి చెడ్డ పనులు ఏంటంటే సకాలంలో విత్తనాలు ఇయ్యలే, లెక్కబెట్టే ఆ సంపద సకాలంలో విత్తనాలు ఇయ్యలే మొదటి తప్పు, సకాలంలో ఎరువులు పురుగుల మందులు ఇయ్యలే రెండో తప్పు, సకాలంలో కరెంట్ ఇయ్యలే మూడో తప్పు, సకాలంలో సాగునీరు ఇయ్యలే నాలుగో తప్పు, సకాలంలో ట్రాక్టర్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతులకు ఇవ్వలే ఐదవ తప్పు, లెక్కబడుతుందా లెక్కబడుతుంది. ఆరో భయంకరమైన తప్పు ఏంటంటే వాళ్ళ జీవితంలో భూప్రక్షాళనలో చేయలేదు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.